టుడే వేసుకుందాం. ఓకే మన గ్రాని మేడం అయితే వస్తుంది, మేడం అసలు తెలియలేనుడు. అండ్ ఓ గైస్ గ్రాని, ఓ షిట్ గైస్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే గుద్దేసుకోండి. అండ్ లాస్ట్ పార్ట్ లో ఏం జరిగిందో చూడండి. సో ఐస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం అయితే మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళబోతున్నాం, మన నాయనమ్మ ఇంటికి అయితే. యాక్చువల్ అయితే పక్కింటి వాళ్ళు అనమాట. పోయినసారి మనం వెళ్ళి చక్కెర తెచ్చుకున్నాం కదా. నేను పోయినసారి చక్కెర తీసుకొని వచ్చేటప్పుడు అయితే నన్ను ఇంటికి వస్తుంటే మీరు ఒకవేళ 100 likes కొడితే నేను ట్రైన్ ఎస్కేప్ చేస్తాను మళ్ళీ ఇంటికి వచ్చి అయితే. మీరు మాత్రం 1000 likes అయితే కొట్టారు. గ్రానికి ఉన్నంత క్రేజ్ అయితే టిక్ టాక్ స్టార్లకు కూడా లేదు. ఓ సారీ, ఎవరైనా టిక్ టాక్ స్టార్లు అఫెండ్ అయితే మాత్రం. గైస్ ఇక్కడ గ్రాని మళ్ళీ టూత్ పీక్ అనుకోని లాక్ పీక్ అయితే పడేసింది. తీసుకుని అయితే ఓపెన్ చేద్దాం. మనకి ఇది అలవాటు అయిపోయింది గైస్ ఈ టూత్ పీక్ ను ఓపెన్ చేయడం అయితే, సారీ లాక్ పీక్ ను ఓపెన్ చేయడం అయితే. అండ్ ఈ రూమ్ లోకి వస్తే యాజ్ యూజువల్ ఇక్కడ లాక్ ఉంది. అండ్ ఇక్కడ మనకి ప్లాన్ కూడా అయితే ఇచ్చిండు. ఇక్కడ మనం అయితే పెడిస్టల్ సెట్ అయితే పెట్టాలి. ఇక్కడ ప్లాన్ కూడా ఉంది మనకి సెట్. పోయినసారి పార్ట్ లో అయితే మనం అయితే వెతికి తెచ్చినాం ప్లాన్ కోసం. అయితే ఇక్కడ క్రోబర్ అయితే కావాలనుకుంటా. ట్రైన్ ఎస్కేప్ కి ఏమేమి కావాలో ఫస్ట్ ఇవన్నైతే అర్థం చేసుకోవాలి. ఇక్కడ అయితే కాయిన్ ఉంది, దీంట్లోకి వెళ్ళి టికెట్ వస్తుంది అనుకుంటా. ఈ టికెట్ ని అయితే మనము ఇక్కడెక్కడో అయితే ఇవ్వాలి. సో గైస్ ఓవర్లైన్ ట్రైన్ టికెట్ ఎందుకు నాకైతే అర్థమైతే లేదు. ఈ రూమ్ లోకి అయితే వెళ్దాం, మనం ఎప్పుడు వెళ్లేదు కదా. సో గైస్ ఈ రూమ్ లోకి అయితే వచ్చేసిన. అండ్ ఇక్కడ మనకి కొబ్బరికాయ దొరికింది, దీన్ని తీసుకెళ్లి గ్రాండ్ ఫాదర్ తలక మీద వాళ్ళ కొట్టాలి. అప్పుడైతే బాగుంటది గైస్. మనం సౌండ్ చేసాం, గ్రాని గ్రాండ్ పా వచ్చేదానికి అయితే వెయిట్ చేద్దాం. నాకైతే ఆగడం లేదు, మళ్ళీ వెళ్ళి సౌండ్ చేస్తాను నేను. అరే రాంగ్ గా పడ్డది, తీసేసుకో. ఓకే ఇప్పుడు మనం కరెక్ట్ గా సౌండ్ చేద్దాం. ఇప్పుడు గ్రాని గ్రాండ్ పా అయితే ఉరుక్కుంటూ వస్తాడు వాళ్ళ సొమ్ము పోయినట్టు అయితే. యా గైస్ గ్రాని గ్రాండ్ పా అటు సైడ్ అయితే పోయారనుకుంటా. సో ఇంకా మనం అయితే ఇక్కడికి అయితే ఎస్కేప్ అయిపోతాం ఒక్క సెకండ్ కూడా ఇట్లా ఆగకుండా అయితే. అండ్ ఇక్కడ గేట్ అయితే ఓపెన్ చేసింది. అండ్ మన స్కెల్టన్ అన్న ఇక్కడ ఉండు అన్న, నువ్వు అసలు ఏం బాధపడకన్నా. నువ్వు పోయినసారి నేను పగ తీర్చుకున్నా, ఈసారి కూడా తీర్చుకుంటా మళ్ళా అన్న. పాపం ప్రతిసారి వచ్చిన చూడాల్సి వస్తుంది అన్ననైతే. అని అయితే ఇన్ని డెస్క్లు పెడతాయి కానీ ఒక్కటి కూడా లోపల పెట్టా, నాకు ఇదే నచ్చదు గ్రానీలో. అండ్ ఇక్కడ ఏదో చెమకడం మెరుస్తుంది, ఇదేంటిది ఇల్లు అయితే చూద్దాం. గైస్ నాకు ఫస్ట్ స్టోన్ అయితే దొరికింది. ఇంకా మనం అయితే తలకాయలు వాళ్ళ కొట్టుకునే మిషన్ లోకి అయితే ఇంకా రెడీ అయితే అవుదాం. అండ్ ఇక్కడ చూస్తే కొబ్బరికాయ వాళ్ళ కొట్టేది అవుతుంది. దీంట్లో ఇక్కడ అయితే పెట్టి మనం అయితే కొబ్బరికాయ అయితే వాళ్ళ కొడదాం. ఇందులోకి వెళ్ళి ఏమొస్తుందో చూద్దాం. గైస్ ప్యాడ్ లాక్ అయితే వచ్చింది. సిలిండర్ ఇప్పుడే అనవసరంగా నేను గ్రానింగ్ గణపతి అసలు ఇది సిలిండర్ అసలు దీన్ని చంపాలి. నాకు ఎట్లా స్కెల్టన్ బాబాయ్ రూమ్ లో నాకు టెడ్డి బేర్ కూడా దొరికింది, దాని కూడా వేసేస్తా. గైస్ ఇంకా స్టోన్ ల కోసం అయితే ఎత్తుకుతున్నా, నాకు ఇది స్టోన్ అయితే దొరకడం లేదు ఇక్కడ సైడ్ అయితే. ఓ ఇంకోటి దొరికింది, ఇప్పుడు చూపిస్తా ఇద్దరికి అయితే. ఫస్ట్ ఏదో సౌండ్ వస్తుంది. ఓ గైస్ గ్రాండ్ పై అయితే వచ్చిండు ఇక్కడికి వెళ్ళి. ఊరు నేను నాయమట్టు పడుతుండు గుండోడు అయితే. మనం వేసి ఇక్కడ సైడ్ వచ్చి దాక్కుందాం. డిక్కీలు ఏమైనా ఉన్నాయి? ఏం పెట్టలేదు డిక్కీలో గ్రాని డిక్కీలలో. ఓ గైస్ సైడ్కి వెళ్ళి వస్తుండు. అరే గైస్ వీడు ఎట్ సైడ్. ఓ అమ్మ గబ్బర్ సింగ్ లెవెల్ లో కాలుస్తున్నారు మనని. మన స్పీడ్ స్పీడ్ అయితే ఇంట్లోకి అయితే ఉరుకుదాం. వీడు మనం కాల్వగల కాల్సక్రీ. ఓకే బతికేసినాం గాయస్. నేనైతే కిచెన్ లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే చాలా వస్తువులు అయితే దొరుకుతాయి. ఇదైతే ఓపెన్ చేసి చూస్తా. అరే ఏం లేదు. అరే ఎందుకు గ్రాని, ఎందుకు ఉంటావు గ్రాని, నువ్వు అన్ని ఎందుకు పెట్టినావు గ్రాని ఇంతగానో సమాన్లు. గైస్ ఇందులో అయితే నాకు ఓ వెయిట్ 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 వెపన్ కే దొరికింది, సూపర్. ఇంకా మనమైతే ఇద్దరు బట్టతలదాన్ని గుండోని ఇద్దరిని అయితే మనం అయితే చూసుకోవచ్చు. గైస్ మనం ఇక అయితే వెళ్ళి వెపన్ అయితే తెచ్చుకుందాం పదండి. సైలెంట్ గా గ్రాండ్ పార్ రూమ్ లకి సింగిల్ సెకండ్ లేకుండా మనం అయితే వెళ్ళి మన గన్ అయితే తీసేసుకుందాం. స్లింగ్ షాట్ అయితే ఇప్పుడు రాండ్రీ గుండోడ బట్టతలదాన ఇప్పుడు ఇద్దరు రాండి. మీ ఇద్దరు ఇట్లా ఓవర్ బతుకుతాయి నేను చూస్తా. ఓహో పోయినసారి లేక మళ్ళీ మన గుండంకులు అయితే ఎంట్రీ. ఓ ఓకే ఓకే మిస్ అయింది అనుకున్నా. అన్న అంకుల్ అన్న జర గన్ని అన్న జర. ఎప్పుడు సింగిల్ బుల్లెట్ పెట్టుకోవడం, రీలోడ్ కూడా చేసేది తెలియదు వీనికైతే. వెళ్ళి ఇంకో బుల్లెట్ కూడా వేసుకుందాం. ఓకే మన గ్రాని మేడం అయితే వస్తుంది. మేడం బై బై. మళ్ళీ గుండెలో దిగింది అనుకుంటా మీ దెబ్బ. గైస్ ఫైనల్లీ ఇద్దరిని అయితే డుషం డుషం అని వేసేసినాం. ఇప్పుడు మనం అయితే వెళ్ళి మనం వేరే పనులు ఏమన్నా చూసుకుందాం. ఇప్పుడే గన్ని ఫుల్ గా రీలోడ్ అయితే వేసుకున్నా. ఇప్పుడు అయితే పైకి అయితే వచ్చి చూద్దాం ఇక్కడ ఏమైనా ఉంటుందో. గ్యారంటీ ఏదో ఒకటి అయితే ఉంటది ఇక్కడ. ఓ గైస్ నాకైతే కాయిన్ దొరికింది అనుకుంటా. సో కాయిన్ తోటి ఇప్పుడు అంత అవసరం అయితే లేదు. సో ఇంకా పైకి అయితే వెళ్దాం. మన కాకిబయ్య ఏం చేస్తున్నాడో చూద్దాం. మన కాకిబయ్య ఇక్కడనే ఉండు, ఏమిస్తున్నావు కాకిబయ్య నాకు ఒకసారి చూద్దాం ఆగండి. గైస్ కాకిబయ్య అయితే ఎలక్ట్రిక్ స్విచ్ అయితే ఇచ్చిండు. సో యా ఇది ఎక్కడ అవసరం వస్తుందో చూసుకుందాం. అంతసేపు ఇక్కడైతే పడేస్తా నేను. అవసరం ఉన్నప్పుడు నేను అయితే వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకుంటా అన్ని వస్తువులు, నాకు దొరికిన వస్తువులు అన్ని అక్కడ పడేస్తా. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ జంప్ అయితే వేసిద్దాం. ఇక్కడ ఒక పాట దీనైతే కొడదాము. ఎస్ గైస్ సక్సెస్ఫుల్ గా అయితే కింద పడ్డది. ఇంకోటి అయితే కావాలి కానీ నేను మన దగ్గర యామ్ అయితే లేదు. సో యా స్లింగ్ షాట్ ఇక్కడనే ఇక్కడ పడేసినది. ఏదబ్బా గైస్ స్లింగ్ షాట్ ఇక్కడ పడేసి. ఓకే ఇక్కడ ఉంది స్లింగ్ షాట్ అయితే. ఈ స్లింగ్ షాట్ అయితే తీసుకొని ఇంకోటి ఉంటుంది ఒక పాట, దాని కూడా అయితే కింద పడేస్తా. ఓ పనిలో పని అయిపోతుంది. ఓకే ఇప్పుడు దీని కరెక్ట్ యాంగిల్ లో అయితే పెట్టినా, ఇప్పుడు మాత్రం పక్క కింద పడాల్సిందే ఇది. ఎస్ గైస్ ఇప్పుడైతే అర్రె
గైస్ నా దరిద్రం ఇలా ఉంది గైస్, మొత్తం అసలు అనుకున్నది ఏ జరుగుతలేదు. ఓ నీ సిలిండర్ అన్ని ముందే బాధలు ఉంటాయి, ఇప్పుడు ఇది ఒకటి. ఎస్ గైస్, మనం మన జీవితం అంతే, ఇంకా మనం అనుకున్నది అయితే ఏది కావదు. సో యా కిందికి అయితే వెళ్దాం, ఇంకేమైనా ఉందేమో సర్చ్ చేద్దాం. ఇక్కడ యామో అయితే తీసేసుకుందాం, మళ్ళీ గ్రాన్ని ఇంకా గ్రాండ్ పా వచ్చే టైం అవుతుంది. సో గైస్ గ్రాని బేస్మెంట్ లోకి అయితే వచ్చేసినాం, ఇది అయితే అర్థం అయితే వాళ్ళకి కుడదాం. నేనైతే గ్రాని బేస్మెంట్ లో పిల్లలను పెడుతుంది అనుకున్న కిడ్నాప్ చేసి, కానీ ఇక్కడ ఒక ట్రైన్ అయితే పెట్టింది అండ్ ఇక్కడ మనకి విల్ క్రాంక్ అయితే దొరికింది. దీంతో అయితే మనకి ఏం అవసరం లేదు, ఎందుకంటే అది బ్రిడ్జ్ అంటే మన గేట్ ఎస్కేప్ అనమాట అది. సో మనకి క్రోబార్ కూడా దొరికింది అండ్ గ్రాండి సౌండ్ వస్తున్నట్టు ఉంది. ఫస్ట్ అయితే గ్రాండ్ అయితే వేసేసి అప్పుడు మనం క్రోబార్ ది యూజ్ అయితే వేద్దాం. గ్రాని వేర్ ఆర్ యూ, ఎక్కడున్నావు నాన్న డైలాగ్ అంటుంటావు కదా. ఓ ఇక్కడనే ఉంది గ్రాని, నీ తలకాయ వలగాల్సిందే. ఓ సారీ, గుండెలో దాకింది. నాన్న గ్రాండ్ పా ఎక్కడ ఉన్నావు నాన్న? నాన్న గ్రాండ్ పాకు బుల్లెట్లు కావాలిగా, తీసుకుందాము. గ్రాండ్ పా గుండె నాన్న ఎక్కడ ఉన్నావు? సో ఇక్కడ కూడా ఇంకా లోడ్ ఫుల్లీ వేసుకుందాం. వేసుకో. ఓ నీ సిలిండర్ నిన్ను చంపుతావు సిలిండర్, నాకు ఇట్లా టెడ్డీ ఎక్కడుందో తెలుసు, నిన్ను నిన్ను వేసేస్తా. ఫస్ట్ గ్రాండ్ పా గానే అని, మిస్టర్ గ్రాండ్ పా వేర్ ఆర్ యూ. ఓకే ఈసారి అన్న పర్ఫెక్ట్ అయితే వచ్చేసినాం. గ్రాండ్ పా తాత ఇక్కడ ఉండవు, కనబెడదాం ఫస్ట్ అయితే. గ్రాండ్ పా ఎట్లా దొరుకుతలేడు, ఆ లోపల మనం ఏదో ఈ పాట్ నాన్న కింద పడేద్దాం అయితే వచ్చేసిన. సో ఈ ఆ పాట్ అయితే వేల్చేద్దాం. ఎస్ పడిపోయింది ఇది అయితే అండ్ ఓకే కింద పడ్డది. ఎస్ అంటే ఈ సిలిండర్, అరే నువ్వు నీ సిలిండర్ మాత్రం నేను అసలు ఉంచాను గైస్, నాగినంగా ఇప్పుడు ఆ టెడ్డి పోయి వేసేంత టైం లేదు కానీ. సో ఈ టైం ఉంటే మాత్రం దాని పని అయిపోతుంది. ఇయా గైస్ కిందికి అయితే వచ్చేసిన, ఇప్పుడు మనకి యామో అయితే కావాలి. యామో ఎక్కడ ఉందో ఫస్ట్ అయితే ఎత్తుకుదాం. యామో 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 గైస్, అప్పుడు నాకు అప్పటికెళ్ళి యామో ఓకే దొరికేసింది ఫైనల్లీ. ఎస్ ఇప్పుడు యామతో ఫస్ట్ వాళ్ళ ఇద్దరిని అయితే చంపిస్తా, మన వస్తువులు నేనే పడేసిన. సో ఈ స్టోన్ కూడా కలెక్ట్ చేసుకుందాం పనిలో పని, మళ్ళీ ఒకవేళ గన్ను పోతే మాత్రం మనకు పనికి వస్తుంది. నాన్న గుండు నీకోసమే నాన్న వెయిటింగ్ వద్దా, వచ్చేసి గుండు వలిపోతుంది. ఎస్ గుండు వలిపోయింది, గుండంకుళ్ళు అయితే మనం అయితే పైనకి అయితే వచ్చేద్దాం. బడతల ఆంటీ ఎక్కడ ఉందో వెతుకుదాం. భర్త డిప్రెషన్ లో పక్క వస్తుంది. బడతల ఆంటీ వచ్చేసినావా, నీ పని కూడా అయిపోయింది చూడొచ్చు. ఇద్దరు పక్క పక్కనే అయితే చంపేసిన భర్తని ఇంకా భార్యని అయితే మనం అయితే వెళ్ళి కూతురు కూడా వేసేద్దాం. ఈ రోజుకి నేను ఒక సైకో కిల్లర్ లేక తయారైపోతున్నా, ఏందో ఏమో అసలు నాకు అర్థమైతలేదు. అందుకనే కూతురుని చంపే ముందు ఫస్ట్ ఈ క్రోబార్ తోటి ఏమేమి యూజెస్ ఉన్నాయో ఒకసారి వెళ్ళి అయితే చూద్దాం. గైస్ ఇందులో మ్యాచెస్ అవుతున్నాయి గైస్, చిట్ అసలు మనకి దరిద్రం అంటే మనది అసలు. పైన ఇంకోటి ఉంటుంది కదా, అక్కడ కూడా వెళ్ళి అయితే ట్రై చేద్దాం క్రోబార్ తోటి ఏమొస్తుందో. ఏ పుచ్చుకు గైస్, ఇందులో కూడా మనకి యాక్సిలేటర్ అయితే దొరికింది. ఈ యాక్సిలేటర్ మనకి ట్రైన్ సంబంధించిందే. సో యా ఇది నేనైతే ఇందులో అయితే వేసేసుకుంటా. సేమ్ మన వేస్ కూడా వేసేసుకున్నా, మన పాట్ కూడా అందులో అయితే వేసేసుకున్నా. సో యా ఈ పాట్ కూడా వేసేసుకుందాం. మన అన్ని అయితే అన్ని వస్తువులు కిందికి అయితే తీసుకెళ్దాం. నాకు తెలిసి టైం వస్తుంది, మన గ్రానీ గ్రాండ్ పా అయితే వస్తుంటారు. ఫస్ట్ వీటికి వాటర్ నింపే కార్యక్రమం అయితే చూసుకుందాం. గైస్ ఈ ప్లాంక్ పట్టుకొని పోయి మనం మెయిన్ డోర్ దగ్గర అయితే పెడదాం, మనకి మళ్ళీ ఎప్పుడైనా అవసరం వస్తుంది. ఈ దానికి వచ్చే అవసరం అయితే ఉండదు మనకి. అండ్ అయితే సౌండ్ వస్తుంది. ఓ గైస్ గ్రాని అయితే నిద్ర లేచింది, మన కోమాకేలి అయితే లేచింది. సో యా మన వాళ్ళ భర్త కూడా లేచి ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ భర్తనే ఫస్ట్ లేపేసిన అండ్ మన దగ్గర బుల్లెట్ లేదు ఫస్ట్. అరే గైస్ బుల్లెట్ లేడు ఉన్నాయి గైస్. గైస్ ఇందులో ఒక్కటి ఉంటుంది అనుకుంటా. ఎస్ ఒక్కటే ఉంది, ఇదే అనుకుంటా లాస్ట్ బుల్లెట్ ఇల్లు మొత్తంలో. సో వెళ్ళి దీని పని అయితే చూసేద్దామా, పోతుంది ఇంటికి మంచి ఏదో ఏం తెలియనట్టు. సో యా గ్రానికి వెన్నుపోటు అయితే వరిచేసిన, పైకి వెళ్ళి ప్లాంక్ అయితే పెట్టేసిద్దాం. అండ్ ఓ గైస్ తాత ఇక్కడనే ఉండు, ఊరినైనా ఈ భార్యని చెప్తే భర్తని చెప్తే భార్య ఇద్దరు అయితే వస్తారు. వీళ్ళిద్దరిని చంపినాక కూతున్నా ఏమటో అయితే పడుతుంది. ఇందులో బుల్లెట్ కూడా లేదు ఇప్పుడు ఎట్లా గైస్. గైస్ ఇప్పుడు ఒక రౌండ్ అయితే వేసి వస్తున్నా, తాత బయటికి వెళ్ళిపోయి ఉంటాడు. సో ఈ ప్లాంక్ తీసుకొని సపరేట్ పైకి అయితే వెళ్ళిపోతాను నేను. నెక్స్ట్ ప్లేస్ ద ప్లాంక్ ఇక్కడ. ఎస్ ప్లేస్ అయితే అయిపోయింది, మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇందులో ఏమైనా ఉంటుందేమో. ఫ్యూజ్ అయితే దొరికింది, ఈ ఫ్యూజ్ అయితే మనకైతే అంత కర్ర అయితే లేదు. ఈ సిలిండర్ గైస్ ఈ సిలిండర్ నువ్వు ఆయమటే పడుతుంది. సో గైస్ ఈ రూమ్ లోకి అయితే వద్దాం, ఈ రూమ్ లో కాయిన్ ఉంది కదా. సో ఈ కాయిన్ తీసుకొని టికెట్ అయితే తీసుకుందాం పదండి. ఏ పుచ్చు. సో యా టికెట్ అయితే వచ్చేసి ఇంత స్పీడ్, ఇంత ఇన్స్టెంట్ టికెట్ అయితే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. రోబోకి ఇవ్వాలా? ఎస్ రోబోకి ఇవ్వాలి టికెట్ అయితే. ఓకే రోబోకి ఇస్తే రోబో వెళ్ళి ఏం చేస్తుంది గైస్? రోబో వెళ్ళి ట్రైన్ గేట్ అయితే ఓపెన్ చేస్తుంది, చాలా ఫన్నీ అవుతుంది ఇది. వెళ్ళి మిగతా పనులు ఏమైనా ఉంటాయి చూద్దాం. ఓ గైస్ గైస్ గుండో నాయం కన్నా వస్తుండే ఊరు నాయని విడికండి ఉండు. గ్రాండ్ పా అడిగితే వెళ్ళి స్పీడ్ వెళ్ళి దాక్కుందాం. ఓ గైస్ ఇక్కడ ఐడియా ఏదో లేదు. ఓకే ఇది ఉంది, ఇందులోకి వెళ్ళి అయితే ఐడియా అవుదాం. సో గైస్ గ్రాండ్ పా గారిని బోల్తా కొట్టించి అయితే కిందికి పంపించేసేసిన, నేనైతే స్పీడ్ స్పీడ్ అయితే వెళ్ళిపోదాం. గ్రాండ్ పా గారు అసలు తెలియలేనాడు. అండ్ ఓ గైస్ గ్రాని ఓ షిట్ గైస్ ఈ దెర్తు చూసినాక పోయినసారి ఫస్ట్ టైం కూడా నేను ఇలానే చచ్చిపోయాను.
యా గైస్, ఆ మెట్లకి గ్రానీకి నాకు ఏదో సంబంధం ఉంది. ప్రతిసారి ఇలానే జరుగుతుంది. సో యా, ఈసారి అయినా డే 2లోనన్నా ఎస్కేప్ అయితే అవ్వాలి. గైస్ వెళ్ళి స్లింగ్ షాట్ అయితే తీసుకుందాం. స్లింగ్ షాట్ అయితే తీసుకుని ఇద్దరు పని అండి సిలిండర్ నిన్న చంపనీకి ఇప్పుడు ఈ డే 2లో నేను మళ్ళీ బతికింది. సో యా, ఈసారి ఈ రోజు మనం సిలిండర్ చంపాల్సిందే. ఈ ఇద్దరు ఎక్కడ ఫస్ట్ వీళ్ళిద్దరిని వేసేద్దాం. ఓ గైస్, గ్రానీ అయితే ఇక్కడ ఉంది. సైలెంట్ గా అయితే వెళ్ళి ఇంకా వెళ్ళి వెన్నుపోట అయితే ఇద్దాం. గుండు మీద అయితే గుండు పోట అయితే ఇచ్చాను గ్రానీకి అయితే. గ్రానీ అయితే ఇప్పుడు కోమాలకి అయితే వెళ్ళిపోయింది 2 మినిట్స్ 30 సెకండ్స్ అయితే. తాత కూడా ఓర్ నాయన భర్త బాగానే చెప్పాలని తాత కూడా ఉరికైతే వస్తుండు. సో ఇద్దరు పని అయితే అయిపోయింది. సో ఇక 20 మినిట్స్ 30 సెకండ్స్ దాకా ఇద్దరు అయితే లేవరు. ఇప్పుడు గ్రానీ సిలిండర్ చంపే టైము. ఇంతసేపటికి నన్ను ఎలా టార్చర్ పెట్టిందంటే అలా టార్చర్ పెట్టింది. దీన్ని వెళ్ళి ఇప్పుడు ఘోరంగా ఇది చంపుతా. వస్తువులు ఎన్నో ఉన్నాయి, దీని గురించి అయితే మర్చిపోయినా. కానీ ఇప్పుడు సిలిండర్ చంపే టైం అయితే వచ్చింది. దీని ఊపి దీంట్లో వేస్తే సిలిండర్ చూడండి ఎలా ఉందో. సావు సావు, ఇప్పటిదాకా వెళ్ళి నన్ను ఎలా టార్చర్ పెట్టావంటే అలా టార్చర్ పెట్టావు. నాకు ఏదో ఒక సమాని సావు సావు. ఏమైనా మంచిది అయితే ఇస్తుంది అనుకుంటున్నా. గైస్ సేఫ్కే అయితే ఇచ్చింది. ఓర్ నేను ట్రైన్ కి ఎక్స్పెక్ట్ చేసిన కానీ ఏం కాదులేండి, మనం సేఫ్కి అని అయితే వచ్చింది. అయితే కిందికి అయితే పంపిద్దాం మనం అయితే వెళ్ళి. సో సేఫ్కీ లో ఏముంది అయితే ఒకసారి అయితే చూద్దాం. గైస్ సేఫ్కి దగ్గరికి అయితే వచ్చేసిన. ఇందులో అయితే మనకి షెడ్ కి అయితే దొరికింది. షెడ్ లోపల మనకి ఏమైనా అవసరం వచ్చే ఏమైనా ఉన్నాయేమో వెళ్ళి అయితే చూద్దాం. ఆ షెడ్ దగ్గర కూడా వచ్చేసినాం. ఇందులో మనకి ట్రైన్ కి అయితే దొరికింది. సో దీంతో నాకు తెలిసి అన్ని అయితే దొరికినాయి అనుకుంటా. నాకు తెలిసినంత వరకు అయితే మనం ఎస్కేప్ అయ్యే ముందు గ్రానీ గ్రాండ్ పాని ఒకసారి వేసేసేద్దాం. ఇక ఇద్దరిని ఒకసారి నిద్రలో పంపించి మనం అయితే సైలెంట్ గా అన్ని అయితే పెట్టేసుకుని పాటలు వెళ్ళిపోదాము. తాతకి వెన్నుపోట అయితే ఇచ్చేసిద్దాం. సారీ తాత, ఇంక నువ్వు వండుకో, ఇక కోమాలకు వెళ్ళిపో 2 నిమిషాలు. అండ్ సౌండ్ అయితే చేస్తున్నావు నేను గ్రానీ అయితే రానికే. ఎస్, గ్రానీ అయితే వచ్చేసింది. బాయ్ బాయ్ గ్రానీ, ఇంకా నువ్వు నిద్రలోకి వెళ్ళిపో. మనకి ఫస్ట్ దొరికిన యాక్సిలేటర్ స్విచ్ ఎక్కడ పెట్టాలో తెలియదు. యా ఇక్కడ ఉంటా, ఇక్కడ అయితే నాకు తెలుసు. ఎస్ ఇక్కడనే అనుకుంటా. ఎస్ 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 గైస్ ఇక్కడనే ఇది. ఇవన్నీ ఆన్ చేయాలి. ఎస్ ఎస్ గైస్, ఇవి 3 అయితే ఆన్ చేసేసిన. ఇప్పుడు మన కీ ఇంకేవేవో కావాలి, వెళ్ళేది తీసుకుందాం. ఫైనల్ ట్రైన్ కి అయితే తీసేసుకుందాం. అండ్ ఎస్కేప్ అయితే అయిపోదాం. అండ్ గ్రానీ అయితే ఎదురు వచ్చింది. ఇప్పుడు పోతున్నప్పుడు ఇదైతే ఎదురు రావాలి. గైస్ మనం ఇంకో దారికి వెళ్తే వెళ్దాంలేండి. ఆడుతూ పాడుతూ ఇంటికి పోతుంటే అలుపు సెల్పే ఉన్నది. ఇప్పుడు ఏ ట్విస్ట్ పెట్టకు దేవుడా, నువ్వు పోతుంటే మళ్ళీ ఇంకేమైనా పెట్టకు ప్లీజ్. సో ఇదే లాస్ట్ అయ్యేటట్టు ఇవ్వడు. సో గైస్ ఇదైతే ఆన్ చేసేద్దాం. గైస్ ప్లీజ్ వెళ్ళరు వెళ్ళరా వెళ్ళరా. ఎస్ పోతుంది ట్రైన్ అయితే. వెళ్ళు వెళ్ళు గైస్. ఏంది గైస్, ఓ డోర్స్ క్లోజ్ చేయాలంట. ప్లీజ్ ప్లీజ్ సరే, క్లోజ్ ఎట్లా చేయాలి, ఎట్లా క్లోజ్ చేయాలి గైస్, నాకు అర్థమవుతులే. ఓకే ఇక్కడ రెడ్ బటన్ ఉంది, నేను అసలు నాకు తెలియలేదు. సో గైస్ ఈ రెడ్ కలర్ బటన్స్ నొక్కినాక మనకు డోర్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. అండ్ గ్రానీ హౌస్ కి అయితే బాయ్ చెప్పేద్దాం. ట్రైన్ లోకి వెళ్ళి అయితే ఇంటికి వెళ్ళిపోద్దాం. బాయ్ బాయ్ గ్రానీ, గ్రానీ గ్రాండ్పా. సిలిండర్ మెయిన్లీ సిలిండర్ నీకు బాయ్, ఎందుకంటే నాకు ఈ గేమ్ మొత్తం నాకు టార్చర్ పెట్టిందంటే గ్రానీ గ్రాండ్పా కాదు సిలిండర్. అండ్ దీన్ని ఫస్ట్ టైం అయితే ఒకసారి గుద్దు. ఎస్ ఫస్ట్ దెబ్బకైతే ఇరిగిపోయింది అదైతే. గ్రానీ గ్రాండ్పా బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్. ఇందులో నీకు ఇట్లా అట్లా తలకాయలు తిప్పుకుంటాను. ఏడు ఇడు ఏడుకుండు విడు. ఓకే సిలిండర్ కూడా వచ్చింది. అరే అర్ష వెళ్ళిపోయింది, వచ్చి వచ్చి అనుకుంటా. మీరు అక్కడనే ఉండుర్రి, నేనైతే దా ఎండ్ అయితే వేసేసుకున్నా. థ్యాంక్ యూ గైజ్, మీ గ్రానీ గేమ్ ప్లే వీడియోస్కి ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. మీరు 1K లైక్స్ అయితే చేసేసారు, 100 లైక్స్ ఇవ్వటం అంటే. సో గ్రానీ గేమ్ ప్లే నేను గ్రానీ 1 ఆడాను, గ్రానీ 3 ఆడాను, సో గ్రానీ 2 ఆడలే. సో యా గ్రానీ 2 ఆడనికైతే మీరు ఒక 200 లైక్లు అయితే గుద్దేసేయండి ఈ వీడియోకి. సో ఈ వీడియో కింద గైస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మర్చిపోకండి ఇన్స్టాగ్రామ్లో ఒకసారి ఫాలో అయితే అయిపోండి, లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది.